వికారాబాద్ సీటు దక్కన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీఆర్ఎస్ కార్యాలయానికి పంపారు. వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనను మెతుకు ఆనంద్ ఎప్పుడూ కలవలేదని, అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం తనను బాధకు గురిచేసిందని అన్నారు. ఆ టికెట్ తనకివ్వలేదన్న బాధ లేదు, కానీ పార్టీలో చాలామంది కార్యకర్తలున్నారని, వారికిచ్చినట్లయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తన ఆరోగ్యం బాగుండలేదంటూ తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారని, తన భార్యకు టికెట్ ఇవ్వమని కోరితే అందుకు అంగీకరించారని, చివరి నిమిషం వరకు ఆమెకు టికెట్ ఇస్తామని చెప్పారని అన్నారు. తనకు గాని తన భార్యకు గాని టికెట్ ఇవ్వలేదన్న బాధ లేదు, కానీ ఈ టికెట్ను పలానా వ్యక్తికి ఇస్తున్నామన్న విషయాన్ని ఇంతవరకు తనకు ఎవరూ చెప్పలేదని ఆవేదన చెందారు. ఏ పార్టీలో చేరాలన్న ఆలోచన ఇంకా చేయలేదని, వికారాబాద్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ కు తన మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.